రామరాజా నేను ముందే అనుకున్నాను మీరు వెళ్తేనే గాని పని కాదు అని. వీళ్ళ వల్ల ఏమవుతుంది, చాలా శ్రమ పడి బంధించి ఉంటారు. అవును, మోసాన్ని మోసంతోనే భేదించాను, మోసగాన్ని బంధించాను. మూత కట్టిన మదం అడగలేదు. చెప్పండి. మాయపేసి నన్ను బతికి చదక నా వేషం వేసి నా సువాసనలు కురుకుదామనుకున్నావా? మహారాజు నేను అలా దిక్కులు చూస్తానే, ఈ టక్కర్ని బంధించండి. మహారాజా, అంత అయోమయంలో పడ్డాం. ఒకే పోలిక, ఒకే వాలకం, మాయావి ఎవరో మహారాజెవరో మాకేం అర్థం కావడం లేదు. సరే, ఈ విషయం మేమే తెలుస్తాం. ఈ సమయం కోసం ఎదురు చూస్తాను. విచారణ జరగబోతుంది, నీ బిడ్డ నువ్వే రక్షించుకో. రాత ఇది ప్రతిఫలం. నీవే నన్ను పెళ్లాడితే నీకే ఒక కొడుకును గని అతని చేత కొరడాలను పుట్టిస్తానని ఒక హాయమాలైన ఆ అవమాన ఆదేశాలతో ఆనాడు చేసిన శబ్దం తీరితో పరిపూర్తి. నువ్వెంత గారాల బిడ్డవైనా నా కళ్ళ ఎదుట నా భర్తను హింసిస్తుంటే నేను సహించలేదు. మంగమ్మ, మన కుమారుడి ప్రభు ఈనాడు మాత్రం కాదు ప్రభు, న్యాయంగా నాదైన ఆనందాన్ని సూటిగా అందుకోలేక అన్నమాట చెల్లించుకోవాలన్న ఆవేశంలో కొన్నాళ్లు మిమ్మల్ని మోసమే చేశాను. అందుకు అనుక్షణం ఈనాటి వరకు బాధపడుతూనే ఉన్నాను. 20 సంవత్సరాల క్రితం అంతఃపుర ఉద్యానవనంలో
నాట్యం చేసిన ఒక దొమ్మరిసారికి మీ జీవితంలో కొన్ని మధుర క్షణాలు పాలు పంచారు. జ్ఞాపకం ఉందా? ఆనాటి మీ ప్రేమ పారవశ్యంలో ప్రసాదించిన వరమే ఈ విజయుడు ప్రభు. పాతాళ చిరసాలలో బందీవైన నీవు సుమ్మరసాని వేషంలో మా దరిచేరకు ఈనాడు ఇక్కడికి ఎలా రాగలిగాను? ఆనాడు అలాగే వచ్చాను. పాతాళ చిరసాల నుండి మా ఇంటి వరకు నిర్మించిన రహస్య మార్గం పరిశోధించండి. ఆనాడు మీరు చిరసాలలో విన్న మగగొంతు మన బాబుది. మీరు విశ్వసించరని నాకు తెలుసు, కనీసం దీన్నైనా గుర్తిస్తారా? నా చెల్లెలు మహారాజా. నువ్వాగా దొమ్మరసానిలో నాట్యం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మంగమ్మేమోనని. ఆ రోజు దొమ్మరాసాల వేసుకొచ్చింది వీళ్ళే మహారాజా. మహారాజా, మంగమ్మ పరమపతి వ్రత. మేము ఎన్నో రహస్య పరిశోధనలు చేశాం కానీ ఇలాంటి పరమ రహస్యం మాకు ఎక్కడ తగలలేదు. మహారాజు గారి కొడుకు కనుకనే మా కళలో కారం కొట్టగలిగాడు. అవును కొత్వాల గారు, మహారాజు కుమారుడు కనుకనే మమ్మల్ని ఓడించగలిగాడు. మరొకరికి సాధ్యమా? మహారాజా, మంగమ్మ తండ్రిని మించిన కొడుకును కన్న మహాసాధ్వి. ఆమెను క్షమించడండి మంత్రి. క్షమార్పణ చెప్పవలసినది మేము. చేసిన శపథం నెరవేర్చుకున్న నారీమణి ఆమె. అప్పజయం మాటి కాదు మహారాజా, అపజయం నాది అన్నమాట చెల్లించుకున్నానన్న అహంకారం తప్ప నాకేం మిగిలింది? అంతఃపురంలో అల్లారు ముద్దుగా పెరగవలసిన రాకుమారుణ్ణి దిక్కులేని వాణ్ణిగా పెంచానన్న దిగులు, కన్యప్రాయపు పంతాలకు కట్టుకున్న దైవాన్ని మోసం చేశానన్న ఆత్మక్షోభ. అణిగి మణికి ఉండవలసిన ఆడది ఆవేశంలో పంతానికి పోతే పర్యవసానం. ఆరని ఆవేదనే ప్రభు, నన్ను స్మరించండి ప్రభు. మంగమ్మ, ఇంతకాలం బాహ్య సౌందర్యానికి భ్రమసిపోయాను, కానీ ఈనాడు ఆత్మ సౌందర్యాన్ని విజ్ఞాన దృష్టిలో అర్థం చేసుకునే అవకాశం కలిగించిన నిన్ను మా మహారాణిగా స్వీకరిస్తాను. మహారాజా, తల్లి చేసిన శపథం చెల్లించటానికి నేను తండ్రిని కూడా హింసించవలసి వచ్చింది, అవమానించవలసి వచ్చింది. అందుకు ఏ దండన విధించినా సిద్ధంగా ఉన్నాను. కన్నవారి కాపురం నిలబెట్టడానికి ప్రాణాలకు తెగించిన సాహసి. సేనాధిపతి, ఏమిటిది? మా అదృష్టం మహారాజా. ఓ మంత్రి గారు, వీళ్ళిద్దరూ తోడు దొంగలాగున్నారు, వీళ్ళకి తగిన శిక్ష నిర్ణయించండి. మంగమ్మ